हाई अंडी वेलकम टू मई चैनल वीडियो का नचते वीडियो को लाइक इवेदन मर्चिप वीडियो स्किप चवरी दाका चूँज मन मसाला कारम एला तैयार चुस्ो चाँ नीन ट्रई चार कारम चला टेस्ट उगा कारा की अर केजी कारम पैकेट तस्कना मेमेपू इलागे इंट्लो रेग्युर् मेमेलाटा चुप्तना अर केजी कारम पैकेट तस्को मेरे ये ब्रांडना इंदो की 50 ग्राम्स धनिया अलगे रे करेपाक रेम्मल करेपाक एक्कुव वेसुकोवडं वल्ल एगुटुगा अनिपिस्तुंदि इप्पुडु इंदुलोकि 2 स्पून्लु आवालु 2 स्पून्लु जीलकर्र 2 स्पून्लु मेंतुलु 1 स्पून षाजीर 2 दाल्चिन चेक्क मुक्कलु 4 लवंग लालिक्कायलु 1 स्पून लवंगालु तीसुकुन्नानंडि ई मसालालु ई 1/2 केजी प्याकेट की करेक्ट गा सरिपोतायि इवि ओक 1/2 एन अवर् एंडलो पेडिते सरिपोतुंदंडि मुंदुगा स्टव् वेलिगिंचुकोनि कळाय पेट्टुकोनि अंदुलो धनियालनु वेसि कोंचेम दोरगा वेयिंचुकोवालंडि मा ఆడకుండా చూసుకోండి వేయించుకున్నా ఇప్పుడు వేగిపోయనియండి తీసుకొని మనం ఒక బౌల్ లో వేసుకుందాం అదే కళాయిలో మిగిలిన సరుకులు కూడా వేసి దోరగా వేయించాలండి కొంచెం ఎక్కువ వేగడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది మాడిన స్మెల్ వస్తది కారం టేస్ట్ ఉండదు కొంచెం దోరగా వేగితే సరిపోతుంది ఇప్పుడు అదే బాండిలో కరేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ ఒక బౌల్ లోకి తీసి కంప్లీట్ గా చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి ఇలా పొడి చేసు ఇంత కూడా గరుగు ఉండకూడదు ఈ పొడిని ఒక బౌల్ లో వేసుకొని మనం కారం కూడా వేసి రెండు మిక్స్ చేసుకోవాలండి కారం ప్యాకెట్ మొత్తం పట్టేసింది నాకు ఇలా చేసుకోవడం వల్ల కారం అన్నది కలర్ఫుల్ గా ఉంటది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్ గా తెచ్చుకున్నాన్ని అలా వేయడం కూడా హెల్త్ కి అంత మంచిది కాదు దాంట్లో స్పైసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా వేసుకున్నంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి ఈ కారం కలర్ మారకుండా ఉండాలంటే ఫ్రిజ్ లో పెట్టుకున్నామంటే కలర్ అన్నది మారదండి టేస్ట్ కూడా అలాగే తప్పనిసరిగా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।